व्यूअर्स वेलकम टू माय चैनल दिस इज सुमन नीलम जियालजी। ग्रामीण नेपथ्यంలో చాలా మంది వ్యాపారాన్ని వాళ్ళ వృత్తిగా చేసుకొని వాళ్ళ జీవనాన్ని దశాబ్దాలుగా సాగిస్తూ ఎన్నో అప్పులకి బెదలకి గురవుతూ చాలా ఇబ్బందులకి లోన్ అవుతూ ఆత్మనత భావంతో పేదరికంలో మగ్గిపోతూ ఉన్న వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు మన దేశంలో। అలాంటి వారికి వాళ్ళ జీవనాధారానికి ముఖ్య కారణమైన నీటి వనరుల కోసం ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా ప్రాచీన పద్ధతులని సైంటిఫిక్ మెథడ్లని వాడి ఎట్టైన ఏదో ఒక్కడ ఒక చోట నీటి జాడ ఉండకపోతుందా అని చెప్పి వాళ్ళకున్న పరిచయస్తులని బంధువుల దగ్గర డబ్బులు తీసుకొని వడ్డీ వ్యాపారస్తుల దగ్గర 5% ఇంట్రెస్ట్ తీసుకొని ఆ డబ్బులు కట్టలేక వాళ్ళ పెళ్లి సమయంలో పెట్టిన వాళ్ళ అత్తగారు పెట్టిన బంగారాన్ని కూడా కుదబెట్టుకొని ఆ వాటికి ఎక్కువ ఆ వడ్డీని కూడా కట్టలేక ఆ బంగారాన్ని వదిలేసుకున్న ఉదంతాలు డబ్బులు లేకుండా కనీసం ఎందు ఇలాంటి అప్పులను ఎట్లానే మనం తీర్చేస్తామని చెప్పి సూసైడ్ చేసుకున్న ఘటనలు ఎన్నో మన సమాజంలో చూస్తూ ఉంటాం। సో ఇవన్నీ చేస్తున్నప్పుడు కూడా మనం ప్రాచీన పద్ధతులను నమ్మే అలా మోసపోతున్నాం, ఇంకెంతకాలం మోసపోతాం? రండి, బయటికి రండి, సమాజాన్ని ఒక్కసారి మీరున్న ప్రదేశం నుండి ఒక్కసారి బయటకు వచ్చి చూడండి, ఎంతో డెవలప్ అవుతూ ఉంది। ఇంకా అమెరికా వాళ్ళు వితిన్ ఎంతో అడ్వాన్స్గా ముందుకెళ్తుంటే ఏ పద్ధతులైనా వాళ్ళు సైన్స్ నమ్మి ముందుకెళ్తుంటారు, నాలెడ్జ్ నమ్మి ముందుకెళ్తుంటారు, మనం మాత్రం ఇంకా మూఢనమ్మకాలను నమ్ముతూ దేవుళ్ళు అనే పేరు చెప్తూ నమ్ముతూ మనుషులను మోసం చేసి దేవుని పేరు చెప్పి వివిధ రకాలుగా మిమ్మల్ని మోసం చేస్తున్న పద్ధతులనే నమ్ముతూ ముందుకెళ్తున్నారు తప్ప ఎందుకు మనం డెవలప్ కాకూడదు, ఎందుకు మనం సైన్స్ నమ్మకూడదు అనే ధోరణిని వదిలేసి అప్పులు చేసి ఆత్మహత్యలకు గురవుతూ మీ పిల్లలకి వాళ్ళకి సరైన అవగాహన ఇవ్వలేక వాళ్ళ చదువుకి ఇవ్వలేక మీరు లేనప్పుడు వాళ్ళ పిల్లలు ఇంకా ఎలా ముందు సాగుతారు జీవితంలో? సో ఇలాంటి ఇబ్బందులు చాలా ఉంటాయి కాబట్టి, ఎందుకంటే నేను గత 10 సంవత్సరాలుగా గ్రామీణ నేపథ్యంలో ప్రజల జీవితాల్లో వెలుగు నింపడం కోసం నా వంతు బాధ్యతగా కృషి చేస్తున్నాను యాజ్ ఏ జియాలజిస్ట్గా। సో వాళ్ళ ఎన్ని సమస్యలు ఇబ్బంది పడుతుంటారు, ఒక బోర్ పాయింట్ చూస్తుంటూ పోయినప్పుడు ఒక బోర్ ఫెయిల్ అయిన వ్యక్తి ఎంత ఇబ్బందులు పడతాడు, ఒక గంట సేపట్లో ఒక సంవత్సరంలో సంపాదించిన డబ్బులు అన్నీ కోల్పోవడం జరుగుతుంది। వాళ్ళకి ఒక సూసైడ్ చేసుకోవడం తప్ప ఎలాంటి మార్గం కనిపించక చాలామంది తను చాలిస్తుంటారు। సో ఇంత చేస్తున్నందుకు వాళ్ళ ఆత్మార్పణ చేసుకోవడానికి కూడా వెనుకడుగు చేయకుండా ధైర్యంగా ముందుకెళ్తుంటారు, కానీ అంత చేస్తున్నప్పుడు ఎందుకు మనం సైన్స్ నమ్మకూడదు? ఉన్న ప్రభుత్వ పథకాలలో ఏమైనా గవర్నమెంట్ పరంగా మనకి ఏమైనా ఉపయోగం ఉందా, లేదా ఉంటే ఎట్లా మనకు అప్రోచ్ కావాలి, లేకుంటే వాళ్ళని మండలాఫీస్ దగ్గరికి వెళ్ళి కనుక్కోవాలి, లేకుంటే జియాలజీ వాళ్ళని ఉంటారా లేరా అనే విషయాలు కనుక్కొని మనకు మన ల్యాండ్లో సరైన వాటర్స్ లభ్యత ఉన్న ప్రదేశాలు ఉన్నాయా లేవా అని ఒక సర్వే చేయించుకొని అక్కడ వాటర్ ఉన్నాయంటే ఉంటాయి లేకుండా లేవని ఏదో ఒకటి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, దాన్ని బేస్ చేసుకొని మీకు ఫర్దర్గా వేరే చేసుకొని వేరే సోర్స్ అనేది డెవలప్ చేసుకుంటే బాగుంటుంది, మీరు అప్పుల పాలు కాకుండా మీ భార్య మెడల్లో ఉన్న బంగారం అని ఏది తాకట్టు పెట్టకుండా అప్పులో తీసుకొచ్చి మీ తనువును చాలించకుండా మీ భూమి కోసం మీ ముక్తి కోసం ఎన్నో ఇబ్బందులు పడుతుంటారని తెలుసు। ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన నేను ఒక రైతు యొక్క వేదన ఆవేదన ఎంత ఉంటుందో తెలుసు, అప్పులు తీసుకొచ్చి వాటిని కట్టలేక వాళ్ళ అప్పులు తీసుకున్న వాళ్ళ చేతిలో అవమానాలకు గురవుతూ ధైర్యంగా బతకలేక ఉండలేక ఎవరితో చెప్పుకోలేక ఎలాంటి అప్పు తీర్చే మార్గం తెలియక తను చాలిస్తున్నారు। అలాంటి వాళ్ళు అలా చేయకండి, సైన్స్ని నమ్ముకోండి, జియాలజీని నమ్ముకుంటే కనీసం మీ ఏరియాలో వాటర్ ఎంత వస్తాయి, ఇప్పుడు కొబ్బరికాయ వాళ్ళు తంగిడి పుల్లల వాళ్ళు పుట్టగడ్డలు చూసి ఏప చెట్టు దగ్గర చూసి మంత్రాలు నిమ్మకాయలు గడపారాల మీద నిమ్మకాయలు పెట్టి నిలబడే వాళ్ళు, తాంబాలలో కొబ్బరికాయలు పెట్టి కూర్చొని గిరగిర తిరిగేవాళ్ళు, కొబ్బరికాయ 1 కిలోమీటర్ దూరంలో ఇసిరేసి అక్కడ నీళ్ళు పడతాయిపో అని చూసేవాళ్ళు, వీళ్ళందరి మాటలు నమ్మి నమ్మి మోసపోయారు కదా, ఈ మోసాలకి అడ్డుకట్ట వేయండి, అడ్డుకట్ట వేసి సైన్స్ని నమ్మే దిశగా ప్రయాణించండి। మీతో పాటు ఎవరైనా కొబ్బరికాయతో వేసుకోవాలని నేను అయినా నేను నమ్మని నేను అలా చేసాను ముందుగా ప్రవర్తిస్తుంటే వాళ్ళు అక్కడ పాయింట్ పెట్టుకున్నా కూడా కనీసం ఒక సైంటిస్ట్ని తీసుకొచ్చి మళ్ళీ అదే ప్రదేశంలో నీళ్ళు పడతాయా అసలు అవకాశం ఉందా లేదా అనే విషయాన్ని మీరు నిర్ధారణ చేసుకున్నట్లయితే మీరు మీ దాచుకున్న డబ్బులని కోల్పోవాల్సిన అవసరం ఉండదు, మీ బంగారాన్ని తాకట్టు పెట్టాల్సిన అవసరం ఉండదు, మీ ప్రాణాన్ని గాల్లోకి వదిలేసి మీ ఉన్న మీ కన్న పిల్లల్ని
పేదరికంలోకి ఇంకా మగ్గే విధంగా చేయకూడా ఉండొచ్చు అని నా ఆలోచన. మీతో షేర్ చేసుకోవాలనుకున్న మై డియర్ ఫార్మర్స్ అండ్ మై డియర్ బ్రదర్స్, ఇట్స్ మై రిక్వెస్ట్. సో సైన్స్ నమ్మండి, నిమ్మకాయల్ని మీసాల మీద నిమ్మకాయలని తిప్పేస్తా నేను, మంత్రాలకి చింతకాయలు తాళేస్తాయని మాటలు కలబొల్లి మాట నమ్మి మోసకపోకండి. జనజీవన శ్రాంతులు కలవండి, సైన్స్ని డెవలప్ చేసుకోండి, అప్పులని ఈజీగా తీర్చే మార్గాన్ని ఎన్నుకోండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా వీడియో కనుక మీకు నచ్చినైతే లైక్ చేయండి, నచ్చకుంటే డిస్లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం నా వీడియోని మీ బంధువులకి, మిత్రులకి, ఎవరైనా జియాలజిస్ట్ కావాలనుకున్న వాళ్ళకి నా వీడియోలు చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చకుంటే డిస్లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. మీ సుమన్ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.